Hi students, this is Naresh Babu Gachkela from LNG Chemical Sciences, Guntur. Manamu Andhra Pradesh Public Service Commission ki sambandhinchina 20 Government Junior College Lectures, Degree College Lectures, Polytechnic College Lectures, atlage Andhra Pradesh Public Service Commission vallu conduct cheyabothunna 20 different competitive examination ki sambandhinchina 20 paper 1 edaithe general studies undo ee general studies ki sambandhinchina 20 daily current affairs gurinchi manamu regular ga videos chestunta unnam. ఆ క్రమంలోనే 2019 మార్చి 23వ తారీఖుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దీంట్లో మొదటి ఆర్టికల్ 1 ఏంటంటే నావికాదళం అధిపతిగా కరంబీర్ సింగ్ గుర్తుపెట్టుకోండి. నావికాదళం అధిపతిగా కరంబీర్ సింగ్, ఏవైతే మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాలులో ముఖ్యమైనటువంటి విషయం నావికాదళం, ఈ నావికాదళానికి సంబంధించినటువంటి అధిపతిగా కరంబీర్ సింగ్ అనేటువంటి ఆయన్ని నియమించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది, ఆర్టికల్ 1 అండి. సో ఒకసారి జాగ్రత్త చూసినట్లయితే భారత నావికాదళం తదుపరి అధిపతిగా వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ మార్చి 23న నియమితులయ్యారు. సో ఏదైతే ఈరోజు 2019 మార్చి 23వ తారీఖున ఉందో ఈరోజు నుంచి ఇతన్ని నావికాదళం అధిపతిగా నియమించడం జరిగింది. ఎవరంటే అతను కరంబీర్ సింగ్ అనమాట. ఇతను వచ్చేటప్పటికి వైస్ అడ్మిరల్గా ఉండడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఒకసారి మనం కనుక చూసినట్లయితే 2019 మే 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నటువంటి ప్రస్తుత చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా స్థానంలో మే 31న ఆయన బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. అంటే ఈరోజు మనకు ఆర్టికల్ ఇవ్వడం జరిగినప్పటికీ, మార్చి 23వ తారీఖున ఆర్టికల్ ఇవ్వడం జరిగినప్పటికీ ఇతను బాధ్యతలు వచ్చేటప్పటికి అంతకు ముందు ఉండేటటువంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎవరైతే చీఫ్ అడ్మిరల్ ఈయన వచ్చి అంటే ఇప్పుడు ఉండే అతను వచ్చేటప్పటికి చీఫ్ అడ్మిరల్ అండి. ఈయన ఎవరైతే కరంబీర్ సింగ్ ఉన్నాడో ఈ కరంబీర్ సింగ్ వచ్చేటప్పటికి వైస్ అడ్మిరల్ అన్నట్టు. ఎవరైనా ఆయన వైస్ అడ్మిరల్ ఎవరైనా కరంబీర్ సింగ్ అనమాట. ఇప్పుడున్న ఆయన ఎవరు? చీఫ్ అడ్మిరల్. సో ఈ చీఫ్ అడ్మిరల్ ఎవరైతే సునీల్ లంబా స్థానంలో మే 31 అంటే ఇది మార్చ్ అనుకుంటే నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత మే 31కి ఈ ప్రస్తుతం ఉండేటువంటి చీఫ్ అడ్మిరల్ ఎవరైతే సునీల్ లంబా ఉందో అతని యొక్క పదవీ కాలం అనేది అయిపోతూ ఉందన్నమాట. ఆయన స్థానంలో మే 31 అంటే మే 30వ తారీఖు అతనిది అయిపోతే మే 30వ తారీఖు అయిపోతుంది అతనిది. మే 31 నుంచి ఈయన ఎవరైతే వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ఉన్నాడో ఇతను వచ్చేటప్పటికి మే 31 నుంచి బాధ్యతలు చేపడతారని రక్షణ శాఖ తెలిపింది. ప్రస్తుతం విశాఖలోని ఈస్టర్న్ నేషనల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ FOC ఇన్ Cగా కరంబీర్ సింగ్ ఉన్నారనమాట. ఇప్పుడు ఎవరైతే ఈయన కరంబీర్ సింగ్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నామో ఈయన మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేషనల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ అన్నట్టు. జాగ్రత్త చూడండి, మన ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖపట్నంలోని ఈస్టర్న్ నేషనల్ కమాండ్లో ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ FOC ఇన్ Cగా కరంబీర్ సింగ్ అనేటువంటి ఆయన ఉన్నారనమాట. సో ఇతను వచ్చేటప్పటికి హెలికాప్టర్ పైలట్ ఒకరు నేవీ చీఫ్గా బాధ్యతలు చేపట్టనుండడం ఇదే ప్రథమం అనమాట. అంటే ఇప్పుడు మనకి ఎవరైతే ఈయన వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అనేటువంటి ఆయన ఉన్నాడో నేవీ చీఫ్గా ఈయన బాధ్యతలు చేపడుతున్నారు కదా. ఇక్కడ ఇతనికి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే హెలికాప్టర్ పైలట్ ఈయన వచ్చేటప్పటికి ఎవరైతే వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ అనేటువంటి ఈయన ఉన్నాడో ఈయన హెలికాప్టర్ పైలట్ అండి. ఇట్లా హెలికాప్టర్ పైలట్గా చేసినటువంటి ఒక వ్యక్తి నేవీకి చీఫ్గా బాధ్యతలు చేపట్టడం అనేది ఇదే ప్రథమం అనమాట. అత్యంత సీనియర్ అధికారిని ఈ పదవికి నియమించాలన్న సాంప్రదాయ విధానాన్ని పక్కన పెట్టి ప్రతిభే గీటురాయిగా కరంబీర్ సింగ్ను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. అంటే ఏం లేదండి, మనకి మామూలుగా సీనియారిటీ ప్రకారం రిక్రూట్ చేయాలనేది ఉంటుంది. కానీ ఆ విషయాన్ని ఆ సాంప్రదాయాన్ని మొదటిసారిగా పక్కన పెట్టి హెలికాప్టర్ పైలట్ అయినటువంటి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ని మొదటిసారిగా ఆయన యొక్క ప్రతిభని ఆధారంగా చేసుకొని సీనియారిటీ అనేటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆయనకి మన నావికాదళానికి సంబంధించినటువంటి అధిపతిగా
2019 May 31 నుంచి ఇవ్వడం జరుగుతూ ఉందన్నమాట. పంజాబ్లోని జలంధర్లో 1959 నవంబర్ 3 కరంబీర్ సింగ్ జన్మించారు. 1980 జూలై 1 నేవీలో చేరినటువంటి ఆయన 1982 హెలికాప్టర్ పైలట్గా ఎంపికయ్యారు. గుర్తుపెట్టుకోండి, ఈయన వచ్చేటప్పటికి 1959 నవంబర్ 3 పంజాబ్లోని జలంధర్లో, ఎక్కడండి, పంజాబ్లోని జలంధర్లో ఎప్పుడు 1959 నవంబర్ 3 కరంబీర్ సింగ్ జన్మించారు. అయితే 1980 జూలై 1 నేవీలో చేరినటువంటి ఈయన 1980లో చేరారు. 1982 హెలికాప్టర్ పైలట్గా ఎంపికయ్యారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణే, డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్లలో శిక్షణ పొంది చేతక్ కామోప్ హెలికాప్టర్ల పైలట్గా విశేష అనుభవం గడించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ చాంద్ బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్ దుర్గ్, గెడైడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్గా కరంబీర్ పనిచేశారనమాట. ఈ కరంబీర్ సింగ్ ఎవరైతే ఉన్నారో, ఈయన వచ్చేటప్పటికి మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ చాంద్ బీబీ, ఆ తర్వాత మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్ దుర్గ్, తర్వాత గెడైడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్గా కరంబీర్ సింగ్ అనేటువంటి ఆయన పనిచేయడం జరిగిందనమాట. ఇతను కరంబీర్ సింగ్ అండి. ఇతను వచ్చేప్పుడు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి జలంధర్లో 1959 నవంబర్ 3 జన్మించడం జరిగింది. 1980 జూలై 1 పోస్టింగ్ తీసుకోవడం జరిగింది. 1982 హెలికాప్టర్ పైలట్గా ఎంపిక అవ్వడం జరిగింది. ఈయన నేషనల్ డిఫెన్స్ అకాడమీ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ వెల్లింగ్టన్లలో శిక్షణ పొంది చేతక్ కామోప్ హెలికాప్టర్లు పైలట్గా విశేష అనుభవం గడించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ చాంద్ బీబీ, మిసైల్ కార్వెట్ ఐఎన్ఎస్ విజయ్ దుర్గ్, గెడైడ్ మిసైల్ డెస్ట్రాయర్స్ ఐఎన్ఎస్ రాణా నౌకలకు కమాండర్గా కరణ్బీర్ సింగ్ అనేటువంటి ఆయన పనిచేయడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మన భారతదేశానికి సంబంధించినటువంటి త్రివిధ దళాల్లో ముఖ్యమైనటువంటి నావికా దళంకి సంబంధించినటువంటి అధిపతిగా కరంబీర్ సింగ్ని 2019 మే 31 నుంచి నియమించడం జరుగుతూ ఉంది. ఈ దీనికి సంబంధించిన ఆర్టికల్ 2019 మార్చి 23 ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఎవరైతే చీఫ్ అడ్మిరల్ సునీల్ లంబా స్థానం అనేటువంటి ఆయన ఉన్నాడో, ఈయన వచ్చేటప్పటికి 2019 మే 30 పదవీ విరమణ చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఇది ఆర్టికల్ 1 అండి. నెక్స్ట్ ఆర్టికల్ 2 గురించి చూద్దాం. ఓకే, ఆర్టికల్ 2 చూసినట్లయితే భద్రతా దళాలకు బీసీసీఐ 20 కోట్లు విరాళం. భద్రతా దళాలకు బీసీసీఐ 20 కోట్లు విరాళం అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి భద్రతా దళాలకు, మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ అసోసియేషన్ ఏదైతే ఉందో, క్రికెట్ సంఘం ఏదైతే ఉందో, క్రికెట్కి పెద్ద ఏదైతే ఉందో, ఈ బీసీసీఐ వాళ్ళు 20 కోట్లు విరాళం ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించి మనం సెకండ్ ఆర్టికల్ చూద్దాం. దేశ రక్షణ కోసం ప్రాణాలయ పరంగా పెట్టేటువంటి భద్రతా దళకు భారత క్రికెట్ మండలి బీసీసీఐ మార్చి 23 20 విరాళాన్ని అందజేసింది. ఇటీవల పుల్వామా దాడిలో ఉగ్రదాడికి 40 మంది భారత సిఆర్పీఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో బీసీసీఐ లీగ్ పాలక మండలి 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకని రద్దు చేసింది. ఆ వేడుకలకు వెచ్చించేటువంటి మొత్తానికి మరికొంత జత చేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆర్మీకి ₹11 కోట్లు, సిఆర్పీఎఫ్కు ₹7 కోట్లు, నావికా దళం వాయు సేవలకు ₹1 కోటి చొప్పున అందజేసింది. అంటే మొత్తం మీద మన ఇండియన్ క్రికెటర్స్ లేదా మన భారతదేశానికి సంబంధించినటువంటి క్రికెట్ నియంత్రణ మండలి ఏదైతే బీసీసీఐ ఉందో, వీళ్ళు మొత్తం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం కూడా ఐపీఎల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ ఐపీఎల్ జరిగేటటువంటి క్రమంలోనే ఇది 12వ ఐపీఎల్ సీజన్ అనేది జరుగుతూ ఉందండి. ఈ 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవానికి వాళ్ళు ఇన్నోవేటివ్ అంటే ఫస్ట్ డే ఏదైతే ఉందో, ఆ ఫస్ట్ డే వాళ్ళు చేసేటువంటి ఈవెంట్స్ మొత్తాన్ని రద్దు చేసి ఆ ఈవెంట్స్ చేయడానికి అవసరమైనటువంటి డబ్బుకి మరికొంత డబ్బు జత చేసేసి మొత్తము ఒక 20 కోట్ల రూపాయలని మన భారతదేశానికి సేవలను అందిస్తున్నటువంటి ఆర్మీ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ ఇది. ఒకసారి మళ్ళీ చూస్తే భద్రతా దళాలకు బీసీసీఐ 20 కోట్లు విరాళం. దేశ రక్షణ కోసం ప్రాణాలనే పణంగా పెట్టి భద్రతా దళాలకు భద్రతా దళాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ మార్చి 23 20 కోట్లు విరాళాన్ని అందజేసింది.
ఇటీవల పుల్వామా దాడిలో ఉగ్రదాడికి 40 మంది భారత సిఆర్పిఎఫ్ జవాన్లు బలయ్యారు. ఈ విషాద సంఘటన నేపథ్యంలో బీసీసీఐ లీగ్ పాలక మండలి 12వ ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవ వేడుకల్ని రద్దు చేసింది. ఈ వేడుకలు వెచ్చించేటట్టు మొత్తానికి మరికొంత జత చేసి సాయుధ బలగాలకు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆర్మీకి 11 కోట్లు అండి, సిఆర్పిఎఫ్ 7 కోట్లు, మొత్తం 18 కోట్లు అయినాయి. అదర్త నావికాదళము వాయుసేవలకు వచ్చేటప్పటికి ఒక్కొక్క 1 కోటి చొప్పున మొత్తము 20 క్రోర్స్ అనేటువంటివి వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత చూసినట్లయితే సిఎస్కే మనకు తెలుసు, చాలామంది అభిమానులు ఉంటారు మన ధోని నేతృత్వంలోని సిఎస్కే. చెన్నై సూపర్ కింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ సిఎస్కే తరఫున ₹2 కోట్లు. భారత క్రికెటర్లు ఇప్పటికే ఒక మ్యాచ్ ఫీజు మొత్తాన్ని పుల్వామాతో అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లకు అందజేశారు. ఇప్పుడు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే కూడా అలాంటి పనే చేసింది. తాను సొంత గడ్డపై జరిగిన తొలి మ్యాచ్లో టికెట్ల విక్రయం ద్వారా వచ్చినటువంటి ₹2 కోట్లను జవాన్ల కుటుంబాలకు అందజేసింది. అంటే చూడండి, చెన్నై సూపర్ కింగ్స్ చెన్నైలో జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఈ మ్యాచ్లో టికెట్లను అమ్మడం ద్వారా వచ్చినటువంటి డబ్బు ₹2 కోట్ల మొత్తాన్ని తీసుకెళ్లేసి జవాన్లకి అందజేయడం జరిగిందనమాట. దీనికి ముందే మన ఇండియన్ క్రికెటర్స్ మొత్తం కూడా వాళ్ళ ఒక రోజు మ్యాచ్ ఫీజు మొత్తాన్ని కూడా పుల్వామా దాడిలో అమరులైనటువంటి సిఆర్పిఎఫ్ జవాన్లకు అందజేయడం జరిగిందనమాట. సో క్విక్ రివ్యూ కనుక చూసినట్లయితే విషయం ఏంటంటే, భద్రతా దళాలకు 20 కోట్ల విరాళము ఎప్పుడంటే మార్చి 23వ తారీఖున ఎవరిచ్చారంటే బీసీసీఐ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఫైనల్గా వచ్చేటప్పటికి సెకండ్ ఆర్టికల్కి మనం ఎవరిని చదువుకుందామంటే, భద్రతా దళాలకు బీసీసీఐ 20 కోట్లు విరాళం. సో నెక్స్ట్ వి గో ఫర్ థర్డ్ ఆర్టికల్. ఓకే, థర్డ్ ఆర్టికల్ వచ్చేటప్పటికి మాలి జాతి ఘర్షణలో 50 మంది మృతి. ఆఫ్రికా దేశమైన మాలిలో జరిగిన జాతి ఘర్షణలో 50 మంది మృతి చెందారు. చూడండి, మనకైతే ఏషియన్ కంట్రీస్ ఉంటాయి, అట్లాగే ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి దేశాల్లో ఒకటైనటువంటి మాలిలో జరిగినటువంటి జాతి ఘర్షణలో 50 మంది మృతి చెందారు. దీన్ని మనం ఆర్టికల్ 3గా చూస్తున్నాం. మాలిలోని పులాని తెగకు చెందినటువంటి ఔగప్ గౌ గ్రామంపై మార్చి 23న డోగోస్ జాతికి చెందినటువంటి వేటగాళ్ళు దాడి చేశారు. విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతూ నివాసాలకు నిప్పు పెట్టారు. ఈ దుర్ఘటనలో 50 మంది పులాని తెగ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై మాలి ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, పశువుల మేత నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్లుగా ఘర్షణలు కొనసాగుతున్నాయన్నారు. 2019 జనవరిలో చోటు చేసుకున్న ఘర్షణలో డోగోస్ వేటగాళ్ళు 37 మంది పులాని ప్రజలను చంపేశారన్నారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి దేశాల్లో ఒక దేశమైనటువంటి మాలి అనేటువంటి ఒక దేశం అండి. ఈ మాలిలో రెండు జాతుల మధ్య ఘర్షణ జరిగి ఒక జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు 50 మంది చనిపోవడం జరిగింది. ఇది ఈ మాలి దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఫ్లాగ్ అనమాట. గ్రీన్, ఎల్లో అండ్ దెన్ రెడ్ ఉంటాయన్నమాట. గ్రీన్, ఎల్లో, రెడ్ మాలి దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఫ్లాగు. ఈ మాలి దేశంలో ఉండేటువంటి రెండు జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణ. ఈ రెండు జాతుల మధ్య ఘర్షణ ఎందుకు జరుగుతుందంటే, పశువుల మేత నీరు రెండే అండి, ఆహారము నీరు అనేటి పశువుల మేత నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్ళుగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. ఎవరెవరి మధ్య ఘర్షణ జరిగిందంటే, మాలిలోని పులాని తెగకు చెందినటువంటి ఔగస్ గౌ గ్రామంపై, మార్చి 23న డోగోస్ జాతికి చెందినటువంటి వేటగాళ్ళు దాడి చేశారు. ఎవరి మీద అంటే, పులాని తెగకు చెందిన ఔగస్ గౌ గ్రామంపై డోగోస్ జాతికి చెందినటువంటి వేటగాళ్ళు దాడి చేశారు. విచక్షణారహితంగా ఈ డోగోస్ జాతి వాళ్ళు పులాని తెగ మీద ఏం చేశారంటే, విచక్షణారహితంగా తుపాకులతో కాల్పులు జరుపుతా నివాసాలకు నిప్పుపెట్టారనమాట. ఈ దుర్ఘటనలో 50 మంది పులాని తెగ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయమై మాలి ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ, పశువుల మేత, వీళ్ళ మధ్య విషయాల్లో గొడవ వచ్చిందంటే పశువుల మేత ఒకటి, నీటి విషయంలో ఈ రెండు తెగల మధ్య కొన్నేళ్ళుగా ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. 2019లోటు చేసుకున్న ఘర్షణలో డోగోస్ వేటగాళ్ళు 37 మంది పులాని మీద, అంటే ఇప్పుడు పులాని మీద ఎవరు డోగోస్ వచ్చింది, ఇంతకుముందు వచ్చేటప్పటికి డోగోస్ వేటగాళ్ళు
పులాని మీద 37 మంది పులాని ప్రజలను చంపేశారు. వాళ్ళు వీళ్ళని 37 మందిని చంపేస్తే వీళ్ళు వాళ్ళు 50 మందిని చంపేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద మాలి దేశానికి సంబంధించినటువంటి పులాని డౌగోస్ అనేటువంటి తెగలు ఉన్నాయి. ముందుగా డౌగోస్ వేటగాళ్ళు పులాని తెగ మీద దాడి చేసి 37 మందిని చంపేస్తే, ఇప్పుడు పులాని తెగ మీద డౌగోస్ వాళ్ళు దాడి చేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపేసేసి అట్లాగే ఆ నివాసాలకి నిప్పంటించడం వలన దాదాపు వాళ్ళు ఒక ఎంతమంది చనిపోయారంటే 50 మంది చనిపోవడం జరిగిందనమాట. క్విక్ రివ్యూ ఏంటంటే, జాతి ఘర్షణలో 50 మంది మృతి ఎప్పుడంటే మార్చి 23న, ఎక్కడంటే ఔగోస్కో గ్రామం మాలి దేశం అనమాట. ఎక్కడండి? మాలి దేశం. ఇది ఆర్టికల్ 3. నెక్స్ట్ వి గో ఫర్ ఆర్టికల్ 4. నెక్స్ట్ ఆర్టికల్ 4 కనుక చూసినట్లయితే, ప్రపంచకప్ తర్వాత క్రికెట్కు వీడ్కోలు మలింగ సో 2020 అక్టోబర్ నవంబర్లో ఆస్ట్రేలియాలో జరిగేటటువంటి T20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతానని శ్రీలంక వన్డే జట్టు కెప్టెన్ లసిత్ మలింగ ప్రకటించాడు. మనందరికీ తెలిసినటువంటి విషయమే, మలింగ గారి యొక్క బౌలింగ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటిది. బంతిని ఇసిరేసినట్లుగా వేయడం జరుగుతూ ఉంటుంది. ఈయన ఎవరైతే శ్రీలంక దేశానికి సంబంధించినటువంటి లసిత్ మలింగ అనేటువంటి ఈయన ఉన్నాడో, ఈయన మనకి 2020 జరగబోయేటువంటి అక్టోబర్ నవంబర్లో ఆస్ట్రేలియాలో జరిగేటువంటి T20 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెబుతానని చెప్పేసి శ్రీలంక వన్డే జట్ కెప్టెన్ లసిత్ మలింగ అనేటువంటి ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే 2019 జూలైలో ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్ కప్ తర్వాత, చూడండి ఇప్పుడు మనం 2019లోనే ఉన్నాం, ఈ సంవత్సరంలోనే జూలైలో ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్ కప్ అనేటువంటిది తర్వాత ఈ ఫార్మేట్ నుంచి తప్పుకుంటానని మార్చి 23న వెల్లడించారు. గుర్తుపెట్టుకోండి, మొత్తం మీద మనకి 2019 జూలైలో వచ్చేటప్పటికి ఇంగ్లాండ్లో వన్డే వరల్డ్ కప్ అనేది జరుగుతుంది. అంటే 2019లో వరల్డ్ కప్ ఉందన్నమాట, జూలైలో వన్డే వరల్డ్ కప్ తర్వాత ఈయన వన్డేస్ నుంచి తప్పుకుంటానని. అట్లాగే 2020 అక్టోబర్ నవంబర్లో జరిగేటువంటి ఆస్ట్రేలియాలో జరిగిన 2020 ప్రపంచ కప్ తర్వాత అసలు పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటానని చెప్పేసి ఇతను మార్చి 23న ఎవరైతే శ్రీలంక దేశానికి సంబంధించిన లసిత్ మలింగ ఉన్నాడో ఈయన చెప్పడం జరిగింది. దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి 2020లో ఒక వికెట్ తీసిన మలింగ ఖాతాలో 97 వికెట్లు చేరాయి. 98 వికెట్లతో షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ పేరిట ఉండేటువంటి ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మలింగ మరొక వికెట్ దూరంలో ఉన్నాడు. సో మొత్తం మీద మనకి జాగ్రత్త చూసినట్లయితే దక్షిణాఫ్రికాతో జరిగిన 2020లో ఒక వికెట్ తీసినట్టు మలింగ ఖాతాలో 97 వికెట్లు ఉన్నాయండి. అయితే 98 వికెట్లతో షాహిద్ అఫ్రిది పాకిస్తాన్ పేరిట ఉండేటువంటి ప్రపంచ రికార్డును సమం చేసేందుకు మలింగ మరొక వికెట్ దూరంలో ఉన్నాడు. సో క్విక్ రివ్యూ ఏంటంటే, 2020 ప్రపంచకప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు ఎప్పుడంటే మార్చి 23, ఎవరంటే శ్రీలంక క్రికెట్ లసిత్ మలింగ. ఇది మనకి 4వ ఆర్టికల్ కింద చూసాం. నెక్స్ట్ వి గో ఫర్ 5th ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ కనుక చూసినట్లయితే, వైట్ థాన్ బ్రాండ్ అంబాసిడర్గా లక్ష్మణ్. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరిగినటువంటి వైట్ థాన్ అవగాహన పరుగుకు హైదరాబాద్ క్రికెటర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటర్ బీవీఎస్ లక్ష్మణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడు. జాగ్రత్త చూసినట్లయితే, ఏదైతే మనకి ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైట్ థాన్ అవగాహన పరుగుకు హైదరాబాద్ క్రికెటర్, అట్లాగే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటర్ బీవీఎస్ లక్ష్మణ్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్నాడనమాట. వైట్ థాన్ బ్రాండ్ అంబాసిడర్గా లక్ష్మణ్ అనేదండి. సో వైట్ థాన్ అనే వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఎల్వి ప్రసాద్ ఆసుపత్రి వైట్ థాన్ పరుగు నిర్వహించనుంది. ఏటా నిర్వహించేటువంటి ప్రపంచ రెటినోబ్లాస్టోమా అవగాహన వారంలో భాగంగా 13 నుంచి 19 వరకు హైదరాబాద్లో వైట్ థాన్ పరుగును నిర్వహించనున్నారు. సో రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించేటువంటి వైట్ థాన్ పిల్లల్లో ప్రాణహాని కలిగించేటువంటి కంటి క్యాన్సర్ను కలిగిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వైట్ థాన్ అనేటువంటి ఏంటది, వైట్ థాన్ అనేటువంటి ఒక రకమైనటువంటి క్యాన్సర్ అండి. ఇది పిల్లల్లో ప్రాణహాని కలిగించేటువంటి కంటి క్యాన్సర్ను కలిగిస్తుందంట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఇది రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించేటటువంటి వైట్ థాన్ రెటినో రెటినో
బ్లాస్టోమాగా వ్యవహరించేటటువంటి వైట్ థార్న్ పిల్లలో ప్రాణహాని కలిగించేటువంటి కంటి క్యాన్సర్ని కలిగిస్తుంది అనమాట. సో దీని మీద అవేర్నెస్ తీసుకొని రావడం కోసం అని చెప్పేసి మన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వాళ్ళు వాళ్ళ ఆధ్వర్యంలో వైట్ థార్న్ దీని మీద అవగాహన కల్పించేదానికోసం అని చెప్పేసి ఒక పరుగును నిర్వహిస్తూ ఉన్నారు హైదరాబాద్లో. సో నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఇది వచ్చేటప్పటికి ఏటా నిర్వహించే ప్రపంచ రెటినో బ్లాస్టోమా అవగాహన వారంలో భాగంగా 13 నుంచి 19 వరకు వారం రోజుల పాటు దీన్ని హైదరాబాద్లో వైట్ థార్న్ పరుగుగా నిర్వహిస్తున్నారనమాట. సో దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వైట్ థార్న్ అవగాహన పరుగుకు క్రికెటర్ దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మన హైదరాబాద్కి సంబంధించినటువంటి సొగసరి బ్యాట్స్మెన్ అయినటువంటి సొగసరి క్రికెటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటర్ బివిఎస్ లక్ష్మణ్ని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టడం జరిగింది. క్విక్ రివ్యూ ఒకసారి చూసినట్లయితే వైట్ థార్న్ బ్రాండ్ అంబాసిడర్గా ఎక్కడ ఎప్పుడంటే మార్చి 23 ఎవరంటే బివిఎస్ లక్ష్మణ్ని నియమించడం జరిగింది అనమాట. ఇది ఈ ఆర్టికల్ గురించి. నెక్స్ట్ వీ గో ఫర్ అనదర్ ఆర్టికల్. సో నెక్స్ట్ ఆర్టికల్ గురించి చూసినట్లయితే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీ. మన ఏదైతే నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఉందో ఈ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని బదిలీ చేయడం జరిగిందనమాట. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణను కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ మార్చి 23 ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఏప్రిల్ 6 కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణను బాధ్యతలు స్వీకరించాలని న్యాయశాఖ పేర్కొంది. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ రాధాకృష్ణను బదిలీకి ఆమోదముద్ర వేశారు. అంటే జాగ్రత్త చూడండి, ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇంకొక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా మార్చాలంటే ఖచ్చితంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాజముద్ర అనేది అవసరం అనమాట. ఇది సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ప్రధాన న్యాయమూర్తి యొక్క సలహా మేరకు జరుగుతుంది. అంటే ఆ క్రమంలోనే మన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ అనేటువంటి ఆయన ఉన్నాడో ఈయన్ని కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేస్తూ కేంద్ర న్యాయశాఖ మార్చి 23 ఉత్తర్వులు జారీ చేసింది అనమాట. సో ఇతను వచ్చేటప్పటికి 2019 ఏప్రిల్ 6 ఏదైతే ఉగాది పండుగ ఉందో ఆ ఉగాది పండుగలోపు ఈయన కోల్కతా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ బాధ్యతలు స్వీకరించాలని న్యాయశాఖ పేర్కొంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ సిఫార్సు మేరకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జస్టిస్ రాధాకృష్ణన్ బదిలీకి ఆమోదముద్ర వేశారు. 2018 జూలై 7 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈయన వచ్చేప్పుడు 2018 అండి, ఇది 2019. 2018 జూలై 7 జూలై 7 ఏదైతే మన మహేంద్ర సింగ్ ధోని గారి పుట్టినరోజు ఉందో ఆ రోజున 2018 అఫ్కోర్స్ 2019 ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదండి, అప్పుడు 2018 జూలై 7 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణ నియమితులయ్యారు. తర్వాత ఉమ్మడి హైకోర్టును విభజించడంతో 2019 జనవరి 1 తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్నారనమాట. సో మనకి ఆంధ్రప్రదేశ్ టాపిక్ అయితే ఇంకా ప్రవీణ్ అని చెప్పేసి ఒకతన్ని చీఫ్ జస్టిస్గా ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం జరిగింది. అయితే ఆ క్రమంలో ఇతను వచ్చేటప్పటికి 2019 జనవరి 1 తెలంగాణ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నాడు అనమాట. ఎవరండి ఇతను? ఇతను వచ్చేటప్పటికి జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ అనమాట. క్విక్ రివ్యూ చూస్తే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోల్కతా హైకోర్టుకు బదిలీ ఏప్రిల్ 23 ఈయన వచ్చేటప్పటికి ఏప్రిల్ 6 2019 అక్కడ ఛార్జ్ తీసుకోవాలన్నట్టు. ఎవరంటే జస్టిస్ టీబీఎన్ రాధాకృష్ణన్ అనమాట. ఓకే, నెక్స్ట్ వీ గో ఫర్ అనదర్ ఆర్టికల్. సో ఓకే, ఇవండి 2019 మార్చి 23 సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకేల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు. మీ కనుక ఈ వీడియోస్ నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ స్నేహితుల్ని కరెంట్ అఫైర్స్ గుండా ఎడ్యుకేట్ చేయాలనుకున్నప్పుడు ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ స్టూడెంట్స్. నేను మీ నరేష్ బాబు గచ్చకేల ఫ్రమ్ ఎల్ఎన్జీ కెమికల్ సైన్సెస్ గుంటూరు.